So in our outline, most of the times we have seen into this particular all activities. Now, what is the necessity or what is the requirement in going for an attribute dimension? Till date we have talked only about your standard dimensions. అసలు మనం attribute dimension గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఆర్ తీసుకోవాల్సిన యూజ్ ఏంటి అంటే, if you see in your account dimension, so in my account dimension I have categorized all these accounts, revenue 01 accounts under account 001. Alane, all tax saving accounts I have categorized as this particular number. Kaakapothe ee particular outline em ayipothundante, I am able to see this particular revenues here and I am also seeing them here. So from an administrator point of view, if I look at these things, I might get confused. So veetannitito confused ayipothundi. Deeni badulu what you can do is, ఈ పర్టికులర్ రెవెన్యూ 01 అనేది అకౌంట్ 01 టైప్ అకౌంట్ అంటున్నాం కాబట్టి, వాట్ ఐ డూ ఇస్ ఐ విల్ ఎక్స్పాండ్ దిస్ రెవెన్యూ జస్ట్ ఎలా అయితే నేను అలియాస్ అనేది అటాచ్ చేస్తున్నాను, ఆల్టర్నేట్ రిపోర్టింగ్ కోసం సపరేట్ హైరార్కీ క్రియేట్ చేయకుండా, ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఆల్టర్నేట్ రిపోర్టింగ్ హైరార్కీ లైక్ దిస్ హైరార్కీస్, ఇలాంటి హైరార్కీస్ క్రియేట్ చేయకుండా వాట్ ఐ డూ ఇస్ ఇన్ ద మెయిన్ హైరార్కీ ఇట్ సెల్ఫ్ ఎగ్జిస్టింగ్ హైరార్కీలోనే I'll attach a flag to it saying that this is also a member from account 01 family. I'll attach it. ఇది గాని account 01 అనే family నుంచి ఒక member. So whenever నేను account 01 అనే member ని retrieve చేస్తే దేనికైతే ఈ flag attach అయి ఉంటుంది అవన్నీ వచ్చేయాలి. So ఇలాంటి future కావాలి అన్నమాట. Instead of creating it as a separate member, instead of creating this as a separate hierarchy, ఈ పర్టికులర్ ఆల్టర్నేట్ హైరార్కీ వల్ల నా హైరార్కీ సైజ్ పెరిగిపోతుంది. ఈరోజు ఇక్కడ చిన్న హైరార్కీ కాబట్టి ప్రాబ్లం లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఆర్ లైక్ థౌజండ్స్ ఆర్ 2000 టైప్స్ ఆఫ్ అకౌంట్స్, సో ఇన్ దట్ కేస్ ఐ కెనాట్ గో అండ్ హ్యావ్ దిస్ షేర్డ్ హైరార్కీస్. షేర్డ్ హైరార్కీస్ బాగా హ్యూజ్ హైరార్కీస్ కావాలి. సో ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాట్ ఐ డూ ఇస్ నాకు ఈ పర్టికులర్ షేర్డ్ మెంబర్స్ రెవెన్యూ 01, ఈక్విటీ 01, ఎక్స్పెన్స్ 01, లైబిలిటీ 01, అసెట్ 01 ఇవన్నీ అకౌంట్ 01 అనే మెంబర్ కింద రావాలి అంటే వాట్ ఐ డూ ఇస్ ఆ మెంబర్స్కి వెళ్ళి ఆ పర్టికులర్ లేబుల్ని అటాచ్ చేస్తూ వస్తాను. అకౌంట్ 01, అకౌంట్ 01, అకౌంట్ 01 ఫర్ రెవెన్యూ 01, ఎక్స్పెన్స్ 01 అనే దాంట్లో ఐ ట్రై టు అటాచ్ దట్ పర్టికులర్ లేబుల్. సో ఇలా లేబుల్ అటాచ్ చేయాలి అంటే అలాంటి అట్రిబ్యూట్స్ ఎక్కడో ఒక దగ్గర డిఫైన్ చేసుకున్నాను, ఆ లేబుల్స్ అనేవి ఎక్కడో ఒక దగ్గర డిఫైన్ చేసుకున్నాను. సో ఫర్ దట్ వాట్ ఐ డూ ఇస్ ఐ గో అండ్ క్రియేట్ అన్ అట్రిబ్యూట్ డైమెన్షన్. సో నా అట్రిబ్యూట్ డైమెన్షన్ నేను ఏమని క్రియేట్ చేస్తానంటే, ఐ క్రియేట్ అన్ అట్రిబ్యూట్ డైమెన్షన్ బై నేమ్ కాల్డ్ యాజ్ క్లాస్ అంటాను. క్లాస్ అనే అట్రిబ్యూట్ డైమెన్షన్ డిఫైన్ చేస్తాను. రైట్ నౌ ఇట్ ఈస్ జస్ట్ ఎ డైమెన్షన్ బట్ రైట్ నౌ ఇట్ ఈస్ అన్ స్టాండర్డ్ డైమెన్షన్. సో ఈ పర్టికులర్ డైమెన్షన్ ని స్టాండర్డ్ నుంచి అట్రిబ్యూట్ డైమెన్షన్ కిందకి కన్వర్ట్ చేయాలంటే రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్ అండ్ యూ కెన్ గో ఇన్ టు దిస్ పర్టికులర్ ఆప్షన్. ఇఫ్ యూ సీ డైమెన్షన్ టైప్ వచ్చేసరికి స్టాండర్డ్ డైమెన్షన్ అయితే నన్ అని ఉంటుంది, అకౌంట్ డైమెన్షన్ అయితే అకౌంట్స్ అని ఉంటుంది, టైం అయితే టైమ్ అని ఉంటుంది, కరెన్సీ అయితే కంట్రీ అయితే కంట్రీ, కరెన్సీ అయితే కరెన్సీ. సో హియర్ ఐ వాంట్ టు మేక్ ఇట్ ఇస్ అన్ అట్రిబ్యూట్ డైమెన్షన్. ఆఫ్టర్ సెట్టింగ్ దిస్ టు అట్రిబ్యూట్, నౌ ఇట్ ఈస్ ఆస్కింగ్ ఫర్ యువర్ అట్రిబ్యూట్ టైప్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ విల్ హ్యావ్ అంటే విల్ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అన్నాము. ఒకటి వచ్చేసి బూలియన్, న్యూమరిక్, టెక్స్ట్ అండ్ డేట్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ వీ హ్యావ్ అంటే వీ హ్యావ్ 4 టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అని మనం లాస్ట్ క్లాస్లో కానీ మాట్లాడుతున్నాం వెన్ వి టాక్ అబౌట్ యువర్ స్టాండర్డ్ డైమెన్షన్. సో లెట్ మీ సెట్ ఇట్ టు టెక్స్ట్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్ డైమెన్షన్ సే ఓకే. సో చేంజింగ్ క్లాస్ టు అన్ అట్రిబ్యూట్ డైమెన్షన్ మేక్ కాల్ ద డైమెన్షన్ టు బి రికార్డెడ్, రీఆర్డెడ్ అండ్ యువర్ కన్సాలిడేషన్ సింబల్స్ విల్ బి డిస్కార్డెడ్. ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు డూ దిస్ అంటుంది. ఎస్ అంటున్నాను. దీని మీనింగ్ ఏంటి అంటే మీరు క్రియేట్ చేసే అట్రిబ్యూట్ డైమెన్షన్లో కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ యాడింగ్ ఏ చైల్డ్ ఇన్ దిస్ పర్టికులర్ అట్రిబ్యూట్ డైమెన్షన్, ఐల్ సే క్లాస్ ఏ అనే మెంబర్ యాడ్ చేస్తున్నాం. ఇఫ్ యూ సీ ఇట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ కన్సాలిడేషన్ ప్రాపర్టీ బిసైడ్స్. సో అట్రిబ్యూట్ డైమెన్షన్లో మెంబర్స్కి కన్సాలిడేషన్ ప్రాపర్టీస్ ఉంటుంది. లెట్ అస్ రైట్ క్లిక్ అండ్ సీ వాట్ ఆల్ ప్రాపర్టీస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇన్ యర్ మెంబర్. అట్రిబ్యూట్ డైమెన్షన్లో మెంబర్స్కి ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయో చూస్తే, యువర్ కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఫ్రంట్ ఎండ్ నుంచి అయితే కనిపించట్లేదు బట్ ఇన్ ద బ్యాక్ ఎండ్
its consolidation property by default or fixed property is ignore. Ignore any property. You will not have consolidation properties, but back in Lake Valley to say what consolidation property I am going to have and I am going to have ignore as my consolidation property. Okay? So you cannot have plus minus into divided by in your attribute dimension. Your attribute dimension will always have ignore as its consolidation property. And if you see the storage property, always your attribute dimension members are dynamic calc in nature. So interview point of view mimmalni, what is the storage property of an attribute dimension member? Attribute dimension member storage property is dynamic calc in nature. It cannot be changed. These two properties cannot be changed. They are always fixed things. A member naina create chestundi, they are always fixed things. I'll say okay. So if I create any other member, that member will also not have any consolidation property. Now my requirement is I want to classify my entities. Na daggara unna ee entities ni I wanted to classify them. Emani classify cheyalanukuntunnanu ante, which are class A type of entities and which are class B type of entities ani classify cheyali. Adi intaku mundu manam ela chese vallam, if I ask you to classify entities, we used to create a member by name called as class A. Akkadiki ikkadiki difference entante idi space A undi, ikkada space A ledhu. Okay, just I have created a member by name called as class A annam. Deeni kinda what I used to do, I used to go and add HYD is class A type of entity, and apart from that say India kinda unna Vizag, VZ, VZ is class A type of entity, and US is class A type of entity, and UK is class A type of entity. And a hierarchy create chesevallam. Veetanniki a property ichevallam, we used to give shared member as property, and class A ki manam emani ichevallam, we used to give dynamic calc property. So deeni valla ippudu just for your alternate reporting purpose manam em create cheyalso vachindi, oka alternate hierarchy create cheyalso vachindi, which is physically lookable or physically available on your outline. మీరు ఫిజికల్లీ అవుట్లైన్ ఓపెన్ చేస్తే కనిపించేది. కానీ వీడియో చెప్తున్నాడు అంటే ఈ అవుట్లైన్ సైజ్ ఇలా ఇంక్రీజ్ చేస్తూ పోకుండా యూ కెన్ ఆల్సో డూ వన్ థింగ్ ఇస్ యూ కెన్ గో అండ్ అట్రిబ్యూట్ దిస్ థింగ్స్. ఈ హైదరాబాద్ అనే దానికి మీరు క్లాస్ ఏ అనే ఫ్లాగ్ అటాచ్ చేయండి, అలానే వైజాగ్ అనే దానికి క్లాస్ ఏ టైప్ ఆఫ్ ఫ్లాగ్ అటాచ్ చేయండి, యుఎస్ కి క్లాస్ ఏ టైప్ ఆఫ్ ఫ్లాగ్ ని అటాచ్ చేయండి, యూకేకి క్లాస్ ఏ టైప్ ఆఫ్ ఫ్లాగ్ ని అటాచ్ చేయండి. ఈ ఫ్లాగ్ క్లాస్ ఏ అనేది రిట్రీవ్ చేస్తున్నారు ఇక్కడ. మీరు మీ ఎక్సెల్ షీట్ లో క్లాస్ స్పేస్ ఏ అని రిట్రీవ్ చేస్తే ఇట్ షుడ్ బి ఏబుల్ టు రిట్రీవ్ ఆల్ దిస్ సమ్మరైజ్డ్ డేటా. అంటే ఇక్కడ ఉన్న ఎగ్జాక్ట్ ఫంక్షనాలిటీని మిమ్మల్ని ఆట్రిబ్యూట్స్ తో అచీవ్ చేయమంటున్నారు. ఈ ఆట్రిబ్యూట్స్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ హైరార్కీ సైజ్ ఆర్ మీ హైరార్కీ కాంప్లెక్సిటీస్ తగ్గిపోతుంది. ఇక్కడ మీకు ఏం ప్రాపర్టీ వస్తుంది, కన్సాలిడేషన్ ప్రాపర్టీ ప్లస్ అని వస్తుంది. ప్లస్ అని వస్తుంది అంటే మీ లైబ్రరీలో ఏమని రాసుంటారు, ప్లస్ అంటే జస్ట్ యాడ్ ఇట్ అని చెప్తున్నాం. సేమ్ వేస్ నేను నా కొత్త లైబ్రరీ ఒకటి క్రియేట్ చేసి నేనేం రాస్తున్నాను, క్లాస్ ఏ అని రాస్తున్నాను. క్లాస్ ఏ అని వచ్చిందంటే ఈ మెంబర్ని రికార్డ్ ఇట్ అండర్ క్లాస్ ఏ అని చెప్తున్నాను. ఓకే, అంటే ఈ ప్లస్ అనే ఫ్లాగ్ ఎలా అయితే అటాచ్ చేస్తున్నానో, కొత్తగా నేను నాకు కావాల్సిన ఫ్లాగ్ క్లాస్ ఏ అనే ఫ్లాగ్ కానీ అటాచ్ చేస్తున్నాను. సో హౌ విల్ బీ అటాచ్ దిస్ పర్టికులర్ క్లాస్ ఏ అట్రిబ్యూట్ విచ్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ అండర్ క్లాస్ డైమెన్షన్ ఆర్ అట్రిబ్యూట్ డైమెన్షన్ అంటే గోయింగ్ టు దిస్ పర్టికులర్ హైదరాబాద్, రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్. ఫస్ట్ ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ డైమెన్షన్ని, ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ డైమెన్షన్ని ఇట్ హ్యాస్ టు బి అటాచ్డ్ టు ఎనీ ఆఫ్ దిస్ పర్టికులర్ స్టాండర్డ్ డైమెన్షన్. ఈ అట్రిబ్యూట్ డైమెన్షన్ అనేది క్రియేట్ చేసాము. నౌ ఇఫ్ ఐ సే వెరిఫై, ఇట్ త్రో అన్ ఎర్రర్ సేయింగ్ దట్ అట్రిబ్యూట్ డైమెన్షన్ ఈజ్ నాట్ అసోసియేటెడ్ టు ఎ బేస్ డైమెన్షన్. దిస్ ఇస్ నాట్ వార్నింగ్, దిస్ ఇస్ అన్ ఎర్రర్. సో ఎర్రర్ వచ్చిందంటే ఏం చేయాలి, యూ హ్యావ్ టు కంపల్సరీ గో అండ్ రెక్టిఫై దిస్ ఎర్రర్. సో ఎర్రర్ ఏమంటారు చేస్తుందంటే, నువ్వు అట్రిబ్యూట్ డైమెన్షన్ అయితే క్రియేట్ చేసావు కానీ ఈ అట్రిబ్యూట్ డైమెన్షన్ ని బేస్ డైమెన్షన్ కి అటాచ్ చేయలేవు, వెళ్ళి బేస్ డైమెన్షన్ కి అటాచ్ చేయలేవు. అంటే యువర్ అట్రిబ్యూట్ డైమెన్షన్స్ ఆర్ ఆల్వేస్ డిపెండెంట్ అపాన్ యువర్ స్టాండర్డ్ డైమెన్షన్. అంటే మీరు అట్రిబ్యూట్ డైమెన్షన్ అనేది క్రియేట్ చేయాలంటే స్టాండర్డ్ డైమెన్షన్ అనేది ఒకటి ఉండాలి. కానీ స్టాండర్డ్ డైమెన్షన్ అనే అనొచ్చు కదా, వై హీ సేయింగ్ సంథింగ్ కాల్డ్ అస్ బేస్ డైమెన్షన్ అంటున్నారు. సో వెన్ హీ సేస్ సంథింగ్ అబౌట్ బేస్ డైమెన్షన్, లెట్ అస్ ట్రై టు అటాచ్ దిస్ పర్టికులర్ క్లాస్ డైమెన్షన్ టు యువర్ అకౌంట్ డైమెన్షన్. రైట్ క్లిక్ ఆన్ ఇట్,
edit member properties, if I want to attach anything, I'll say attribute. ఇక్కడ అట్రిబ్యూట్ అనే ఆప్షన్ అసోసియేషన్ అనే ఆప్షన్ ఉంది. అట్రిబ్యూట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తే ఏమవుతుందండి, యూ కెన్ అట్రిబ్యూట్ ఎనీ డైమెన్షన్. ఒక డైమెన్షన్ ని అట్రిబ్యూట్ డైమెన్షన్ తీసుకొని వచ్చి మీ డైమెన్షన్ కి అటాచ్ చేయొచ్చు. అది అటాచ్ చేయాలంటే ఏ ఆప్షన్ క్లిక్ చేయాలి, అట్రిబ్యూట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి. సో క్లిక్ ఆన్ దిస్ అట్రిబ్యూట్స్, అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ థ్రోయింగ్ అన్ ఎర్రర్ సేయింగ్ దట్ అట్రిబ్యూట్ డైమెన్షన్స్ కెన్ ఓన్లీ బీ అసోసియేటెడ్ విత్ పాస్ట్ డైమెన్షన్స్, నో అట్రిబ్యూట్ డైమెన్షన్ జనరేషన్ వన్ మెంబర్స్. అంటే ఈ పర్టికులర్ అట్రిబ్యూట్ డైమెన్షన్స్ అనే వాటిని యూ కెన్ ఆల్వేస్ అటాచ్ ఓన్లీ టు యర్ స్పార్స్ డైమెన్షన్స్, యూ కెనాట్ అటాచ్ దెమ్ టు యర్ డెన్స్ డైమెన్షన్స్. సో యువర్ అకౌంట్ డైమెన్షన్ ఈజ్ అ డెన్స్ డైమెన్షన్, దట్ ఈస్ వై యూ కెనాట్ అటాచ్ టు యువర్ అకౌంట్ ఆర్ యూ కెన్ ఆల్సో నాట్ అటాచ్ ఇట్ టు యర్ పీరియడ్ డైమెన్షన్. సో వేర్ కెన్ ఐ అటాచ్, ఐ కెన్ అటాచ్ ఇట్ టు యువర్ ప్రోడక్ట్ ఎంటిటీ సినారియో డైమెన్షన్, బికాస్ ఆల్ దిస్ ఆర్ మై స్పార్స్ డైమెన్షన్స్. నౌ లెట్ మీ అటాచ్ ఇట్ టు మై కంట్రీ ఎంటిటీ డైమెన్షన్. సో టు అటాచ్ ఇట్ రైట్ క్లిక్, ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్, అండ్ ఐ గో టు మై అట్రిబ్యూట్స్. నౌ ఇఫ్ యూ సీ ఐ హ్యావ్ ఏ ఆప్షన్స్ గెటింగ్ ఎనేబుల్, సో క్లిక్ ఆన్ దిస్ క్లాస్ అండ్ సే అసైన్. వెన్ యూ సే అసైన్, దిస్ పర్టికులర్ క్లాస్ గెట్స్ అసైన్ టు యువర్ ఎంటిటీ డైమెన్షన్. సో ఇఫ్ యూ సీ మీకు ఈ పర్టికులర్ ఎంటిటీ డైమెన్షన్ ఏ అట్రిబ్యూట్ యూజ్ చేస్తుందంటే క్లాస్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేస్తుంది అని తెలుసు. You are able to see the same dimension name of besides your sparse dimension, or which is a base dimension. Okay, your sparse dimension is also a base dimension. Now, when I expand this, now I want to attach this particular attributes. Class A and then class B and then I need to attach. If class A could attach, I have to attach to this particular Hyderabad, Vizag, and also want to attach US, UK. So Hyderabad will right click chase here. ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్, నౌ ఐ నీడ్ నాట్ గోయింగ్ టు మై అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్ అనే ఆప్షన్కి ఎప్పుడు వెళ్తాము, దెన్ యూ వాంట్ టు అటాచ్ అన్ ఎగ్జిస్టింగ్ అట్రిబ్యూట్ టు ఏ డైమెన్షన్, బట్ నౌ ఐ వాంట్ అసోసియేట్ దట్. సో ఐ క్లిక్ ఆన్ ది బటన్ కాల్డ్ అస్ అసోసియేట్, ఎక్స్పాండ్ దిస్, ఐల్ బి ఏబుల్ టు సీ క్లాస్. సో ఐ సే అసైన్. సో ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ గోయింగ్ టు ద నెక్స్ట్ సెలెక్షన్. ఇక్కడ నెక్స్ట్ అని కొడితే ఇట్ విల్ కమ్ టు సికింద్రాబాద్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్లాసిఫై మై సికింద్రాబాద్, ఐఎమ్ గోయింగ్ టు క్లాసిఫై వైజాగ్. సో ఐ సే క్లాస్ ఏ అన్నాను. అలానే నెక్స్ట్ 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 యుఎస్ ఈజ్ ఆల్సో క్లాసిఫైడ్ యాజ్ క్లాస్ ఏ, ఐ గోయింగ్ టు అసైన్ క్లాస్ ఏ. అలానే నెక్స్ట్ యూకే ఈజ్ ఆల్సో అసైన్ టు ది క్లాస్ ఏ టైప్ ఆఫ్ ఎంటిటీ. సో ఆఫ్టర్ అసైనింగ్ దిస్, నౌ ఐ వాంట్ టు గో అండ్ అసైన్ సమ్ ఆఫ్ ద ఎంటిటీస్ యాజ్ క్లాస్ బి ఎంటిటీస్ ఆల్సో. సో సికింద్రాబాద్ ని క్లాస్ బి ఎంటిటీగా అసైన్ చేస్తున్నాను. అలానే సే నెక్స్ట్ సే తమిళనాడు ఆల్సో క్లాస్ బి అంటున్నాను. నెక్స్ట్ కర్ణాటక ఆల్సో యాజ్ క్లాస్ బి ఎంటిటీ అంటున్నాను. అంటే నౌ ఇఫ్ యూ సీ మీ కన్సాలిడేషన్ ప్రాపర్టీ ప్లస్ అనేది ఎలా వచ్చిందో, ఈ పర్టికులర్ క్లాస్ అనేది కానీ ఒక ఫ్లాగ్ లాగా వచ్చింది, ఒక ప్రాపర్టీ లాగా వచ్చింది. దిస్ ఇస్ ఆల్సో రైట్ ఆన్ ఏ ప్రాపర్టీ. సో ఇన్స్టెడ్ ఆఫ్ క్రియేటింగ్ దిస్ పర్టికులర్ హైరార్కీ, ఐ కెన్ ఆల్సో గో విత్ దిస్ పర్టికులర్ అట్రిబ్యూట్స్. సో లెట్ అస్ సీ బోత్ ఆర్ గోయింగ్ టు వర్క్ ఆర్ బోత్ ఆర్ గోయింగ్ టు ఫంక్షన్ ఇన్ ద సేమ్ వే ఆర్ నాట్. సో నాకు ఇప్పుడు ఏం కావాలి, క్లాస్ ఏ అన్నప్పుడు హైదరాబాద్ ప్లస్ విజయవాడ ప్లస్ యుఎస్ ప్లస్ యూకే రావాలి. అట్ సేవ్, ఐఎమ్ గోయింగ్ టు సేవ్ మై అవుట్లైన్. బిఫోర్ సేవింగ్ మై అవుట్లైన్ ఇట్ వెరిఫైస్ మై అవుట్లైన్ అండ్ ఇట్ ఈస్ సేయింగ్ దట్ దేర్ ఆర్ నో ఇష్యూస్, ఇట్ హ్యావ్ సేవ్డ్ మై అవుట్లైన్. నౌ లెట్ అస్ గో ఇన్ టు అన్ ఎక్సెల్ షీట్. And let us connect to your application. So CRE EPM and then connect out, that's a retreat. So from scenario, let me take one scenario, actual scenario this products, let me take one level zero product in this, say the monitors and this. Okay, కమింగ్ టు ఇయర్స్, లెట్ మీ టేక్ వన్ ఇయర్, సే ఫైనాన్షియల్ ఇయర్ 13 అదే తీసుకున్నాము. అండ్ సేమ్ వేస్ కమింగ్ టు యువర్ ప్రోడక్ట్స్, లెట్ మీ టేక్ పిఎండ్ఎల్ అండ్ పిఎండ్ఎల్ ఐ టేక్ రెవెన్యూ. సారీ కీప్ ఆన్ వెయిట్, సో జూమ్ ఇన్, కీప్ ఆన్. అండ్ సే ఫ్రమ్ పీరియడ్, లెట్ మీ టేక్ ఇయర్ టోటల్ ఇన్ టు కన్సిడరేషన్ అండ్ ఇన్ ఇయర్ టోటల్, సారీ జూమ్ ఇన్,
let me take water one. Okay, so this is a data that I am having on my water one right now. Now let me take entity to the first. Ante ikkada oka column insert chesi, because I have to talk about my entities. So instead of all these entities, let me take only entity in the first. So ఇది తీసేసిన కానీ ఎంటిటీస్ ని పెట్టుకున్నాను. సో ఈ సెలెక్షన్ ఎలా చేశాను, జస్ట్ ఎంటిటీస్ ని ముందర పెట్టుకుంటున్నాను. మనం ఎంటిటీస్ మీద అట్రిబ్యూట్స్ అటాచ్ చేసాం కాబట్టి ఎంటిటీస్. సో లెట్ మీ సే జూమ్ ఇన్. సో వెన్ ఐ సే జూమ్ ఇన్, ఐ హ్యావ్ ఆప్షన్ కాల్డ్ అస్ క్లాస్ ఏ అనే ఆప్షన్ ఉంది. ఐ ఆల్సో హ్యావ్ ఇండియా. వెన్ ఐ సే జూమ్ ఇన్ ఇన్ టు క్లాస్ ఏ, ఐ హ్యావ్ హైదరాబాద్, విశాఖపట్నం, యుఎస్ అండ్ యూకే యాజ్ క్లాస్ ఏ టైప్ ఆఫ్ ఎంటిటీస్, బికాస్ యూ హ్యావ్ క్రియేటెడ్ ఏ shared hierarchy. Now I also can do one more thing by typing something called as class A ani type chestunna. I just typed something called as class A. When I say retrieve, you see, say retrieve, your class A is getting retrieved. Ante meer last lo rasina ee particular class A anedi member ni retrieve chesthe, it is pulling some information. A information pull chestundi ante it is pulling your information from Hyderabad. Adi nenu chudali ante double click on this, you will be able to see. So Hyderabad, Vijayawada, US, UK, all these three entities are being attached with this particular flag, class A, class A, and apart from that India lo Hyderabad ki class A type of entity attach chesam kabatti you are able to see all these four entities when you zoom in. Ante meer shared members tho create chesina same hierarchy without complexing or without mixing your outline, it has also brought this particular attributes. The attributes ni byte iskochu, clear? Enduku manam attributes ki yeltunnam, oka alternate reporting purpose kosam we go for this particular attributes. Okay, but what is the advantage that I have over this particular over this particular shared members? Then shared members tone povach kada, why should I go for an attribute? So let me remove this particular attribute and let me input some data into this particular master. 200, 300, 200, 300. So this is the data that I am having on my Hyderabad, Vishakhapatnam, US, UK. Say for example, I am removing, I am going with class A and option 7. Class A, space leni A ante shared hierarchy. Mana dantlo, if you are not having any spaces, then we are talking about this shared hierarchy. Now if I say retrieve, so what it is giving me 1000, 1400, 1800. So if I zoom in into this, it is going to say Hyderabad, Vijayawada, US, UK. These are the months which are, these are the members which are carrying some information. That is why you are getting this particular data on chapter. Okay, fine, I am fine up to this. So now I want to see on January. January and a month mean the maximum amount and the input I know chudali anukuntunnam. Without zooming into this, the class in ilane keep on repeating. What he is saying is, ee particular January lo మ్యాక్సిమం అమౌంట్ ఎంత ఇన్పుట్ అయింది, మినిమం అమౌంట్ ఎంత ఇన్పుట్ అయింది, వాట్ ఈస్ ద సమ్, వాట్ ఈస్ ద కౌంట్, బికాస్ దేర్ ఆర్ ఫోర్ ఎంటిటీస్, ఫోర్ ఎంటిటీస్లో త్రీ ఎంటిటీస్ మీద ఇన్పుట్ కావచ్చు. సో ఎన్ని ఎంటిటీస్ మీద డేటా ఇన్పుట్ అయింది అండ్ వాట్ ఈస్ ద యావరేజ్ అమౌంట్ దట్ హ్యాస్ బీన్ బుక్డ్ ఆన్ ఆల్ దీస్ ఎంటిటీస్ అనే క్వశ్చన్. సో విచ్ ఈస్ నాట్ అవైలబుల్ ఆన్ దిస్ పర్టికులర్ హైరార్కీ. ఈ హైరార్కీ మీద మీరు ఆ పర్టికులర్ థింగ్స్ తీసుకురావాలంటే యూ నీడ్ టు రైట్ ఎ మ్యాథమెటికల్ ఫార్ములా ఆన్ దిస్. If Rasi, member Rasi, some other conditions you have to write and you have to pull this information. If some ane member ni select chaste, you have to calculate in this way. Average ane member ni calculate chaste, ila raaye. But in your attributes, you have that as an inbuilt function. So what I'll do, instead of class A, I'll give class space A ane member ni stavu. If I say retrieve, it's retrieving the same combination. So naaku January lo, what is the maximum value that has been inputted? So what I'll do is, I'll insert a line between this
let's say max. So I want this max to be given to all these particular max. So now if I say retrieve, what is the maximum value that has been inputted in your January ante class A lo 400 was the maximum that has been inputted. Alane naaku minimum kavali ante I'll type something called as min. So I'll take them to my min. And if I say retrieve, 100 was the minimum value that has been inputted in your January and 200 in your February and 300 in your March. And if I want to find the count of that, so I'll say count and I type chase here. I'll take them to my all combinations. And if I say retrieve, 4 counts input chase, 4 members will input chase, it is giving the 4 counts. And I can also find sum of them. So these are the input functions, inbuilt functions that are available with your attribute dimensions, which are not available with your shared hierarchies or alternate hierarchies. Not only sum, I can also find my average. So it will give my average. Sum divided by 4 will nothing be your average. Ilanti inbuilt functions vein dwara vastunnayite they are available with your attribute dimensions. That is why users or developers go for this particular attribute dimensions. Main thing vachi mee hierarchy size perigipothundi anta. So one solution you have with you is you'll go for an attribute. Okay, so tomorrow if I want to add attach one more attribute called as class B, and what is there? Nothing but you'll add a sibling and say class C enter. And you'll attach that to the respective entities where you want to attach this particular class. Clear? So this is something about your attributes. How many types of attributes we'll have and here? We'll have 4 types of attributes, but in your real time, most of the time we'll be using text as an attribute. Boolean ante nothing but you will be getting an option called as true or false and a condition check chestundi pothundi. Numeric ante numbers lo untundi 1 2 3 4. Date ante date format lo untundi. So most of the time we don't use that functionality, so text e use chestamu. Okay, so enduku attribute, why do we go for an attribute ante, when you have a huge alternate reporting and most of the time if it is not that much required by all users, only for an alternate reporting for an CEO or any complex reporting, then you will be going for this particular attribute. You will attribute only a sparse dimension, and apart from that you will be getting inbuilt functions called as min, max, average, count and sum, and a 5 functions. It has attributes have 5 inbuilt functions called as sum, min, max, count and average and a function. Clear up to this? Arthamaina? Artham kaatle. Okay, so enduku elthunnamu ante okate simple reason, idu em chestundi mee hierarchy size penchutundi. Ikkada oka sari Hyderabad ani rastunnaru, ikkada oka sari Hyderabad ani rastunnaru. Ee complexity ni reduce cheyadam kosam vallu em chesarante, ఇక్కడ మీరు ప్లస్ అనే కన్సాలిడేషన్ ప్రాపర్టీ ఎలా ఇస్తున్నారు, ప్లస్ అంటే ఏం చేస్తుంది, ప్లస్ చేస్తుంది. అలానే నేను క్లాస్ ఏ అంటే ఇవన్నీ క్లాస్ ఏ కిందకి రావాలి అన్నట్టు ఏం చేస్తున్నాడు, క్లాస్ ఏ అనే ఫ్లాగ్ ని అటాచ్ చేస్తూ ఉంటున్నాడు. ఓకే, దిస్ వేస్ యూ కెన్ క్యాటగరైజ్ ఆల్ యువర్ క్లాస్ ఏస్. నౌ వాట్ ఆర్ ద రిస్ట్రిక్షన్స్, ఎలా అయితే మనకు స్టోరేజ్ ప్రాపర్టీస్ లో రిస్ట్రిక్షన్స్ ఉన్నాయో, ఈ పర్టికులర్ ఆట్రిబ్యూట్స్ లో కానీ యూ హ్యావ్ ది సేమ్ సార్ట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్, అవే రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఓకే, సో what is the first restriction that we have seen? You cannot attach this particular attribute dimension to a dense dimension. That is the first restriction. Now the second restriction would be, if you see, now I have attached this particular attribute dimensions to Hyderabad, Secunderabad, Vijayawada, Tamil Nadu. Attribute dimension mottani iskuntunna, not only class A. ఈ అట్రిబ్యూట్ డైమెన్షన్ మొత్తాన్ని ఎక్కడ అటాచ్ చేశానంటే హైదరాబాద్, సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఐ హావ్ ఆల్సో అటాచ్ టు తమిళనాడు, కర్ణాటక, యుఎస్, యూకే. ఇఫ్ యూ సీ, ఆల్ దీస్ మెంబర్స్ ఆర్ లెవెల్ 0 మెంబర్స్. ప్రస్తుతానికి నేను అన్ని ఏ లెవెల్స్ మీద అటాచ్ చేశాను, లెవెల్ 0 మెంబర్స్ మీద. నౌ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ మేక్ ఏపీ యాజ్ అన్ క్లాస్ సి టైప్ ఆఫ్
attribute. I'll just associate class C to this. Null say okay. Null say verify. It throws an error saying that you are attaching this particular attribute at multiple levels. So even to that error, if you see, read it clearly. The base dimension member to which you associated a member from a specific attribute dimension must all be at the same level. Ante meeru ee particular class ane attribute ni either you can attach to level 0 members or you can associate it to level 1 members or you can associate to level 2 or level 3. Edo oka level ki maatrame associate cheyagalu. You cannot do an AND condition. అంటే హైదరాబాద్ కి అటాచ్ చేస్తూ లెవెల్ జీరో మెంబర్ కి అటాచ్ చేస్తూ ఏపీ అనే మెంబర్ కి అటాచ్ చేయాలి. ఏదో ఒక్క లెవెల్ కి మాత్రమే అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఈదర్ యూ హ్యావ్ టు అటాచ్ ఇట్ టు లెవెల్ వన్ ఆర్ యూ హ్యావ్ టు అటాచ్ ఇట్ టు లెవెల్ జీరో. ఈ కేసులో నేనేం చేయాలి, ఈదర్ ఐ హ్యావ్ టు రిమూవ్ దిస్ క్లాస్ ఏ క్లాస్ బి టు లెవెల్ జీరో ఆర్ ఐ హ్యావ్ టు గో అండ్ రిమూవ్ ఇట్ టు లెవెల్ వన్. సో ఈజియస్ట్ థింగ్ ఫార్ మీ ఇస్ ఐల్ గో అండ్ రిమూవ్ టు దిస్ పర్టికులర్ క్లాస్. So I say, okay, now if I verify my output, it gets verified. And don't be in a wrong impression saying that your attributes can be attached only to level 0. No, that is not the fact. They can be associated to level 1 also. But mere level 1 ke associate chestunnarante, throughout its lifetime, it has to be associated to level 1 only. So that is one more restriction that you have with your user-defined attribute. Okay. Now I am coming to that point. Next point. So next restriction. Okay. First restriction, dense dimension cannot be attached to a dense dimension. Second restriction, it has to be associated at one level, at one single level. It cannot be associated at multiple levels. Now I have attached this particular class attribute to my entity dimension. Your product is also a sparse dimension. Now I want to attach this particular class attribute to product dimension. Let me right click on it, edit member properties like Venli. If I go to attributes and if you see, I don't have an option to attach this particular attribute. Class ane attribute ni entity ane dimension ki attach chesesaru. You have used it once, so you cannot use it for the second time also. Ante what is the restriction now they are saying? Your attribute dimension can be associated to only one base dimension. మీ అట్రిబ్యూట్ డైమెన్షన్ అనే దాన్ని ఒక బేస్ డైమెన్షన్ కి మాత్రమే అసోసియేట్ చేయొచ్చు అంటున్నారు. Now I'm going to add one more attribute dimension. My name called as risk అనే attribute dimension. I have added one more attribute that I mentioned by name called as risk and add here. So now what I'll do is I'll try to attach this particular risk attribute dimension to entity dimension which is already attributed. There are the three restrictions clear. One is dense dimension, one is it should be associated at a single level, one is one attribute to one base dimension to attach. Man, we would reverse it. ఈ పర్టికులర్ బేస్ డైమెన్షన్ కి ఏమైనా ఆట్రిబ్యూట్స్ ఉండొచ్చా అని చూద్దాం. సో దానికోసమే ఇంకొక ఆట్రిబ్యూట్ డైమెన్షన్ క్రియేట్ చేసి లెట్ మీ గో టు మై ఎంటిటీ డైమెన్షన్ అండ్ గోయింగ్ టు ఎడిట్ ప్రాపర్టీస్ అండ్ గోయింగ్ టు ఆట్రిబ్యూట్స్ అండ్ ట్రై టు అసైన్ దిస్. సో ఐ హావ్ అసైన్డ్ ఇట్ అండ్ సే ఓకే అంటిల్ అండ్ అన్లెస్ ఐ వెరిఫై ఐ కెనాట్ సే వెదర్ ఇట్ కెన్ బి అసోసియేట్ అండ్ సే వెరిఫై యువర్ ఆన్లైన్ ఇస్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్. అంటే మీ బేస్ డైమెన్షన్ కి ఒక ఆట్రిబ్యూట్ గా యూ కెన్ హ్యావ్ ఎన్ నంబర్ ఆఫ్ ఆట్రిబ్యూట్స్ అటాచ్. Is statement clear? Your base dimension can be associated with n number of attribute dimension. Kani oka attribute dimension oke base dimension ki attach cheyali. Id already ippudu risk anedi entity ki attach ayipindi kabatti I cannot attach this to my products again. So this is one more restriction. Now what I'll do is I'll try to cut this and I'll try to put it in between entities and scenarios and I'll say paste an option rawatle or I'll try to make my scenario dimension as an attribute dimension. So when I try to make this particular dimension as an attribute dimension,
what it will say is always your attribute dimensions. Your attribute dimensions your attribute dimension should always be defined at the last of your outline. Me outline lo attribute dimensions anedi ekkada define cheyalante bottom of the outline they have to be defined. They cannot be defined in between your outline. This is one more restriction or classification. Your attribute can be defined at the bottom of your outline. They cannot be defined in between your outline. Clear? So my question answer is no? Attribute cannot be used in other dimensions. They have to be used only in one dimension. At the same time, the attributes are not only they have to be defined at the last of your outline. Okay? But in that case, right. ఇక్కడ మనకు హైరార్కీ ఇంక్రీజ్ అవుతుంది బిఫోర్ సి క్లాస్ ఏ అనే దాని కింద ఏమైపోతుంది మీ హైరార్కీ ఫిజికల్ గా ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ యు ఆర్ జస్ట్ క్రియేటింగ్ దోస్ పేరెంట్స్ రైట్ ఇక్కడ మీరేం చేస్తున్నారు ఇన్ దిస్ ఎంటిటీస్ యు హావ్ క్రియేటెడ్ ద కంప్లీట్ స్ట్రక్చర్ ఇక్కడ క్లాస్ ఏ అనే ఒక మెంబర్ ఇప్పుడు నేను క్లాస్ బి చేయాలంటే మళ్ళీ ఏం చేయాలి హావ్ టు గో అండ్ యాడ్ హైదరాబాద్ ఇంకా క్లాస్ బి టైప్స్ అన్ని యాడ్ చేసుకుంటాను ఓకే అండ్ లెట్ అస్ ట్రై టు అసోసియేట్ క్లాస్ ఏ అండ్ క్లాస్ బి టు దిస్ పర్టికులర్ యుఎస్ ఆల్రెడీ దిస్ ఈస్ అసోసియేటెడ్ యాజ్ ఎ క్లాస్ ఏ టైప్ ఆఫ్ entity. Let us try to associate it with class B type of entity. So say assign edo oka type matrame assign means you cannot have multiple same attributes on a same okay member means you cannot have multiple attributes on a member you cannot have multiple attributes from same attribute type. మల్టిపుల్ అట్రిబ్యూట్స్ ఫ్రమ్ సేమ్ అట్రిబ్యూట్ డైమెన్షన్ అంటే ఈ క్లాస్ అనే అట్రిబ్యూట్ డైమెన్షన్ నుంచి యూ కెనాట్ హ్యావ్ మల్టిపుల్ అట్రిబ్యూట్స్ అటాచ్ టు దిస్ పర్టికులర్ ఏదర్ ఇట్ కెన్ బి ఏ క్లాస్ ఏ ఆర్ ఏదర్ ఇట్ కెన్ బి క్లాస్ బి ఇట్ కెనాట్ బి బోత్ థింగ్స్ సో అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ దట్ వీఆర్ హ్యావింగ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ ఇన్బిల్ట్ ఫంక్షన్స్ లైక్ మిన్ మ్యాక్స్ కౌంట్ అండ్ యావరేజ్ these are the restrictions and these are the advantages that we have with your attributes and always your attribute dimension is sparse in nature if you see class anedi is always a sparse dimension it is not a dense dimension so ee question gaane memory okay now if you see ee particular sparse dimension lo ee attribute dimension lo anniki consolidation property emochindi ignore so now if I ask you to order your outline meer ela vedtaru first of its kind account dimension should be placed edi blue color lo undali alane time dimension undali aa tarvata migilina vaatilo em pettali your highly dense dimension low dense dimension low sparse dimension and highly sparse dimension at the last non aggregating dimension is your attribute dimension a non-aggregating dimension? Yes, it is non-aggregating dimension. If you see each and every member consolidation property em undi ignore em dani kosame ee non-aggregating dimensions ni last lo pettamanta. So which are such non-aggregating dimensions that you have in your outline ante here will be a non-aggregating dimension alane your scenario will also be a non-aggregating dimension. Okay, so scenario anedi undi, let me cut this here and paste as a simple. So this is your outline and I'll say verify and say so this will give you optimized performance of your application. Yard or not, here is non aggregating dimension, scenario is non aggregating dimension, same as your attribute is also non aggregating. Up to here you are fine. And ఇందులో ఏవి అగ్రిగేట్ కావట్లేదు కదా సినారియో ఉంది యూ డోంట్ హ్యావ్ ఎనీ కన్సాలిడేషన్ ప్రాపర్టీ అదర్ దాన్ ఇగ్నోర్ దెన్ సచ్ ఏ డైమెన్షన్ ఇస్ కాల్డ్ యాజ్ నాన్ అగ్రిగేటింగ్ డైమెన్షన్ అంతే కదా ఇందులో ఏ డేటాను సినారియో ఉంది రోల్ అప్ కావట్లేదు ఇన్ కేస్ నేను యాక్చువల్ కింద ఇంకొక హైరార్కీ క్రియేట్ చేశాను అనుకోండి అందులో కానీ ఇగ్నోర్ ఏ సింబల్ రావాలి
అలాంటి డైమెన్షన్స్ మనం ఏమంటాం అంటే నాన్ అగ్రిగేటింగ్ డైమెన్షన్. క్లియరా? ఇంకొక కన్సాలిడేషన్ ప్రాపర్టీ యూజ్ చేస్తే అది ఏమైపోతుంది? అగ్రిగేటింగ్ డైమెన్షన్. సో ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఎనీ సచ్ డైమెన్షన్. సో అలాంటి డైమెన్షన్స్ నేను ఎక్కడ పెట్టమంటున్నాను? లాస్ట్ హాఫ్ ఇయర్ అవుట్లైన్ పెట్టమంటున్నాను. ఫస్ట్ అన్నిటికన్నా ఫస్ట్ ఏది పెట్టాలి? బ్లూ కలర్లో అంటే సిస్టమ్ డిఫైన్డ్ అకౌంట్ డైమెన్షన్ పెట్టాలి. దెన్ సిస్టమ్ డిఫైన్డ్ టైమ్ డైమెన్షన్ పెట్టాలి. ఇవి రెండు అయిపోయిన తర్వాత మిగిలిన వాటిలో హైలీ డెన్స్ డైమెన్షన్, అండ్ మిగిలిన వాటిలో లో డెన్స్ డైమెన్షన్, మిగిలిన వాటిలో లో స్పార్స్ డైమెన్షన్, మిగిలిన వాటిలో హైలీ స్పార్స్. ఇవన్నీ అయిపోయిన తర్వాత నాన్ అగ్రిగేట్ డైమెన్షన్స్ పట్టింది. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ఆర్డర్ యువర్. ఓకే, యాట్రిబ్యూట్స్ వల్ల ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? వన్ యాట్రిబ్యూట్ హ్యాస్ టు బి అసోసియేటెడ్ టు ఓన్లీ వన్ డైమెన్షన్, అండ్ అట్ ది సేమ్ టైమ్ మేజర్ డిఫరెన్స్ ఇస్ ఇట్ హ్యాస్ టు బి అటాచ్డ్ ఓన్లీ విత్ యువర్ స్పార్స్ డైమెన్షన్. ఇట్ కెనాట్ బి అటాచ్డ్ టు యువర్ డెన్స్ డైమెన్షన్ అన్నారు. సో టు ఓవర్కమ్ దిస్ దే హ్యావ్ కమ్ అప్ విత్ ఎ న్యూ ప్రాపర్టీ కాల్డ్ యాజ్ యూజర్ డిఫైన్ యాట్రిబ్యూట్. యూజర్ డిఫైన్ యాట్రిబ్యూట్ ఈస్ నాట్ ఎ డైమెన్షన్ బట్ ఇట్ ఈస్ ఎ ప్రాపర్టీ. క్లియరా? ఎక్కడైనా బోరింగా? సో యూజర్ డిఫైన్ అట్రిబ్యూట్స్ ఆర్ ఆల్సో ప్రాపర్టీస్. సో లెట్ మీ ట్రై టు అటాచ్ అన్ యూజర్ డిఫైన్ అట్రిబ్యూట్ టు మై అకౌంట్ డైమెన్షన్ విచ్ ఇస్ ఎ డెన్స్ డైమెన్షన్. సో ఐ వాంట్ టు గో అండ్ అటాచ్ దిస్ పర్టికులర్ రెవెన్యూ 001 యాజ్ అన్ సిడిఆర్ అకౌంట్, సెంట్రల్ డ్రివెన్ రెవెన్యూ అకౌంట్ అని డిఫైన్ చేయాలి. సో I'll go into this particular member properties, edit member properties, and in this, if you see, there is a tab called as user defined attributes. Now we are aware of attributes, associations. Now we are talking about here user defined attribute. So when I click on this particular user defined attribute, it is asking my user defined attribute name. So I want to define it as CDR. And I'll say assign, and I'll say okay. Now if you see, it has attached your user defined attributes as UDAS ani attach chesindi, which is nothing but user defined attributes ani artham. So it has attached this. Let me say verify. Now your outline is getting verified successfully. Ante user defined attributes can be associated with your dense dimensions, and let us see if it can be associated with your sparse dimensions, and let us see if I can use this CDR in this particular dimension by name called as entity. So rendu conditions check chestunnam. A condition, entity anedi sparse dimension. Sparse dimension lo CDR ane user defined attribute use cheyacha cheyagudadu ani chustunnam. Alane CDR anedi already use chesanu. Already I have used this particular user defined attribute. Let me see if I can use this in my entity dimension. Two checks we are doing. So US Kelly, I'm going to click on this edit properties, and in this I'm going to UDAS, and I'm going to write something called as CDR ani rasi assign antunnaru. So if you see the same user defined attribute CDR, meer ikkada CDR ani chustunnaru, alane you are also able to see UDA CDR for your revenues. Ante two different dimensions, one is account dimension and the other one is entity dimension. Let me say verify. Your outline got verified successfully. Ante you can use the same user defined attributes in multiple dimensions, and at the same time you can use your user defined attributes both in dense dimension and sparse dimension. Ye dimension lo aina use cheskochu, enni saarlu aina ye dimension lo aina use cheskochu. Ante ఈ అకౌంట్ డైమెన్షన్ లోను యూజ్ చేసినాను, అలానే ఎంటిటీ అనే డైమెన్షన్ లో కానీ యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాను. క్లియర్? నౌ నెక్స్ట్ డిసడ్వాంటేజ్ వి హ్యాడ్ ఇస్ యువర్ యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్ ఇస్ ఏంటి? ఐ హావ్ అటాచ్డ్ దిస్ సిడిఆర్ టు యుఎస్, నౌ ఐ వాంట్ టు అటాచ్ ది సేమ్ సిడిఆర్ టు ఇండియా. సో రైట్ క్లిక్ ఆన్ ఇట్, ఎడిట్ మెంబర్ ప్రాపర్టీస్, యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్, అండ్ సే అసైన్, అండ్ ఐల్ సే ఓకే, అండ్ ఐల్ సే సేవ్. సారీ, బిఫోర్ సేవింగ్ అండ్ సే వెరిఫై. యువర్ అవుట్లైన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్. అంటే ఈ సిడిఆర్ అనే దాన్ని యుఎస్ అనే లెవెల్ 0 మెంబర్కి అటాచ్ చేశాను, అలానే ఐ హ్యావ్ ఆల్సో అటాచ్డ్ దిస్ టు ఏ లెవెల్ 2 అకౌంట్, 2 ఎంటిటీ. అంటే యూ కెన్ అటాచ్ యువర్ యూజర్ డిఫైన్ అట్రిబ్యూట్స్ అట్ మల్టిపుల్ లెవెల్స్, విచ్ వాజ్ నాట్ పాసిబుల్ ఇన్ యర్ అట్రిబ్యూట్స్. సో విచ్ ఈస్ పాసిబుల్ విత్ యర్ యూజర్ డిఫైన్.
You don't have any restrictions with your user-defined attributes. You can use them anywhere. Only disadvantage that I have with my user-defined attributes is, నేను ఈ సిడిఆర్ అనే దాన్ని ఇప్పుడు రిట్రీవ్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడ రిట్రీవ్ చేయాలనుకుంటున్నాను? నా ఎక్సెల్ షీట్లో రిట్రీవ్ చేయాలనుకుంటున్నాను. లెట్ మీ రిమూవ్ దిస్ యావరేజ్ ఫంక్షన్స్ బికాస్ దే బిలాంగ్ టు అట్రిబ్యూట్స్ అండ్ లెట్ మీ సే హెచ్ వైడి ఆర్ సే ఎండి. సో ఎవ్రీథింగ్ ఈస్ హాష్ మెసింగ్. సో ఐ హ్యావ్ సిడిఆర్ ఇన్ దస్ రైట్. నేను సిడిఆర్ అని టైప్ చేసి రిట్రీవ్ చేస్తే ఇట్ సో this particular CDR is an unknown number. And user defined attributes cannot be used with your reporting systems or in your Excel sheets. So naaku ippudu CDR based attributes anni raavali ante what I'll do is I'll select this field and I'll go into SBase and I'll go into my member selection ane option untundi. Member selection options lekelli I'll select entities and I'll take them to my right hand side. Naaku ippudu ఎంటిటీస్లో ఉన్న సిడిఆర్ అని అటాచ్ చేస్తున్న యూజర్ డిఫైన్ అట్రిబ్యూట్స్ అన్ని కావాలి. సిడిఆర్ అని ఏ ఎంటిటీకి అయితే అటాచ్ చేస్తుందో అవన్నీ కావాలి అంటే రైట్ క్లిక్ ఆన్ దిస్ అంటే సబ్సెట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి యూజర్ డిఫైన్ అట్రిబ్యూట్ ఈ సిడిఆర్ అయితే ఫుల్ ఇట్ అంటున్నాను అలిసే యాడ్ యాజ్ అన్ కండిషన్ అంటున్నాను అలిసే అండ్ అలిసే ఓకే అనేసే ఓకే షుడ్ బ్రింగ్ ఇండియా అని. సో ఇంత దొంగదారిలో వెళ్ళి తీసుకోవాలి. అది యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్ అయితే జస్ట్ ఇఫ్ యూ టైప్ విల్ బి గెట్. సో దిస్ ఇస్ ద ఓన్లీ డిఫరెన్స్ బిట్వీన్ యువర్ యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్ అండ్ అట్రిబ్యూట్స్. ఓన్లీ డిసడ్వాంటేజ్ విత్ యువర్ యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్. నౌ నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ అట్రిబ్యూట్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్. కంపల్సరీ ఇంటర్వ్యూ 100% అడుగుతూనే ఉంటారు ఏ ఇంటర్వ్యూకి పోయినా కానీ. What are the difference between attributes and user defined attributes? First difference we know is attributes can be associated only with dense dimension, whereas user defined attributes can be associated with both dense dimension and sparse dimension. This is first difference. So second difference will be, first difference clear? Second difference will be attributes can be associated with only one sparse dimension or one base dimension on last one. Whereas user defined attributes can be associated with multiple dimensions. A dimension cannot associate change. Can be associated with multiple dimensions. Attributes can be associated at one level or attributes has to be associated at same levels. They cannot be associated at multiple levels. User defined attributes can be associated at multiple levels. Attributes have inbuilt functions called as min, max, count, average, and sum functions. User defined attributes doesn't have this inbuilt functions. They don't have this particular inbuilt functions. User defined attributes doesn't have this particular inbuilt. Attributes can be used with your reporting systems like Excel, whereas user defined attributes cannot be used in your Excel report. Both attributes and user defined attributes can be used in your calculations. సో ఇలా క్వశ్చన్ అడిగినప్పుడు రెండు యూజ్ చేయొచ్చు అంటున్నారు కదా. సో విచ్ విల్ హ్యావ్ గుడ్ పర్ఫార్మెన్స్ అని అడుగుతారు.
అట్రిబ్యూట్స్ కి పర్ఫార్మెన్స్ బాగుంటుందా, యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్ కి పర్ఫార్మెన్స్ బాగుంటుందా? అట్రిబ్యూట్స్ ఆర్ అటాచ్డ్ టు ఓన్లీ స్పార్స్ డైమెన్షన్స్. స్పార్స్ డైమెన్షన్స్ ఇన్ ద సెన్స్ వాట్ యూఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ స్పార్స్ డైమెన్షన్, యూ హ్యావ్ వెరీ లెస్ డేటా, దెన్ ఓన్లీ యూఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ యాజ్ అన్ స్పార్స్ డైమెన్షన్. అదే యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్ ఇఫ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు డెన్స్ డైమెన్షన్, so obviously your user defined attribute is going to give you lesser performance. So ఏది fast గా ఉంటుంది అంటే attribute will be faster than your user defined attribute. Why? Because you have the reason or you have the explanation saying that user defined attributes will be associated with dense and sparse dimensions. User defined attributes on dense dimensions will take more time because to calculate a dense dimension will take more time. Whereas sparse dimension, you have less data and mostly formulas will not be there. So your attributes will be faster than your user-defined attributes. Next question, where are your attributes and user-defined attributes stored? Where are your attributes and user-defined attributes stored? Where is your dynamic calc stored? Nowhere it is getting stored because it is a property. Same way attribute is also a property. But intelligent ga enduko question adugutunnaru mari ee madhya adugutunnaru interview point of view. Some of you might say it is stored in page file anachu, some of you might say ESM lo store undi anachu. Inta confusion enduko clear cut ga cheptunnam. Attribute anedi gaane it is also a property, it is also just like your dynamic calc ante kada. మెంబర్ ఫార్ములా రాసినట్టే కదా ఇవన్నీ లాగుతున్నాం అంటే ఒక మెంబర్ ఫార్ములా రాసి ఫుల్ చేస్తున్నాం. సో నో వేర్ యువర్ అట్రిబ్యూట్స్ ఆర్ సేమ్. కొంతమంది లేదు పేజ్ పైన, సో థింక్ ఆఫ్ ఇట్ అంటారు. యూ మైట్ బీ ఇన్ ఎ రాంగ్ పర్సెప్షన్ దట్ యువర్ అట్రిబ్యూట్స్ విల్ బీ స్టోర్డ్ ఇన్ టు పేజ్ ఫైల్. నో, దే ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ టు పేజ్ ఫైల్ అని చెప్పండి క్లియర్. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ యువర్ అట్రిబ్యూట్స్ అండ్ యూజర్ డిఫైన్డ్ అట్రిబ్యూట్స్. ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్లోనూ అడుగుతారు. సో how to attach an user defined attribute and attribute with help of a rule file ante ee rule file open chesthe if you see in this particular properties field properties like elthe dimension build properties like elthe. So if you see, if you are having a column which is talking completely about your user defined attributes, you can click on this particular button. Aa field ki vachinappudu UDA and select chesthe. So UDA doesn't have any issues, just clicking that as a user defined attribute. A dimension ni select chesi what is the type of that field ante UDA and select cheyandi saripothu. Kani attribute select chese tappudu select that particular dimension to which you are associating. Ippudu nenu entity ki associate chestunna, double click on it and come to your attribute dimensions at the bottom and double click on this particular class. It means this particular dimension or this particular column is talking about your attribute dimension. This is the only difference. But now the attribute dimension create cheyalante em chestanante, I'll go to my options and in this I'll go to my dimension build settings and in this I'll go to my dimension definition and go to the entities edit properties like elli in this. If you see attribute dimension ane option ivarku just dimension create chesi enter kodutu vacham. ఎంటర్ కొట్టిన తర్వాత దాని మీద రైట్ క్లిక్ చేస్తే విల్ బి గెటింగ్ దిస్ పర్టికులర్ ప్రాపర్టీస్ వేర్ ఇన్ యూ కెన్ సెట్ హియర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడే ఇది అకౌంట్ డైమెన్షన్ ఉండాలా, టైం డైమెన్షన్ ఉండాలా, కంట్రీ డైమెన్షన్ ఉండాలా, కరెన్సీ డైమెన్షన్ ఉండాలా అనేది ఇక్కడే చెప్పచ్చు. అలానే యూ కెన్ ఆల్సో సెట్ యువర్ స్టోరేజ్ ప్రాపర్టీ ఆఫ్ యువర్ డైమెన్షన్. అలానే యూ కెన్ ఆల్సో సెట్ వాట్ టైప్ ఆఫ్ డైమెన్షన్ ఇట్ షుడ్ బి, వెదర్ ఇట్ షుడ్ బి ఎ డెన్స్ డైమెన్షన్ ఆర్ స్పార్స్ డైమెన్షన్ అనేది ఇక్కడే చెప్పవచ్చు. ఇది ఎప్పుడు ఎవర్ యూఆర్ క్రియేటింగ్ ఎ న్యూ డైమెన్షన్, నేను ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు రూల్ ఫైల్ ద్వారా, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ క్రియేటింగ్ ఎ డైమెన్షన్ బై నేమ్ ఫ్రమ్ లీగల్ ఎంటిటీ. సో వెన్ ఐ క్లిక్ దిస్ ఎంటర్ ఐ హ్యావ్ ఎన్ ఆప్షన్ వేర్ ఇన్ ఐ కెన్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఐ కెన్ సే ఎడిట్ ప్రాపర్టీస్. దీంట్లోకి వెళ్తూనే ఐ కెన్ సెట్ వెదర్ ఇట్ షుడ్ బి అకౌంట్ డైమెన్షన్ ఆర్ టైమ్ డైమెన్షన్ ఆర్ ఎగ్జిస్టింగ్ డెఫినేషన్ ఆర్ నన్ అనే డెఫినేషన్ ఇవ్వచ్చు. ఎగ్జిస్టింగ్ డెఫినేషన్ అంటే మీరు అవుట్లైన్ లో క్రియేట్ చేసిన ఏ డెఫినేషన్ అయితే ఉంటుందో అదే ఉంచు అని చెప్పచ్చు. ఆర్ యూ కెన్ సెట్ ఇట్ టు బి అకౌంట్ డైమెన్షన్ అండ్ ఆఫ్టర్ దట్ మెంబర్ నేమ్స్ యూనిక్ ఇన్ డైమెన్షన్ ఎగ్జిస్టింగ్ డెఫినేషన్ ఆర్ యూనిక్ నేమ్ తీసుకుంటాం. స్టోరేజ్ ప్రాపర్టీ వచ్చేసరికి ఆ డైమెన్షన్ లేబుల్ ఓన్లీ ఉండాలా, నెవర్ షేర్ ఉండాలా,
లేకపోతే డైనమిక్ క్యాల్కన్ స్టోర్ ఉండాలని సెట్ చేయొచ్చు. అలానే యూ కెన్ ఆల్సో సెట్ వాట్ టైప్ ఆఫ్ డైమెన్షన్ ఇట్ షుడ్ బి, వెదర్ ఇట్ షుడ్ బి డెన్స్ డైమెన్షన్ ఆర్ స్పార్స్ డైమెన్షన్. అలానే ఇక్కడ నుంచి నా డైమెన్షన్ ఈ పర్టికులర్ డైమెన్షన్ కి ఏ డైమెన్షన్ అటాచ్ కావాలి అని చెప్పచ్చు. అంటే అట్రిబ్యూట్ డైమెన్షన్ అటాచ్ చేయాలంటే మీ డైమెన్షన్ ప్రాపర్టీ ఏముండాలి, బై డిఫాల్ట్ ఇట్ షుడ్ బి సెట్ టు స్పార్స్, అండ్ హియర్ యూ కమ్ అండ్ యూ డిఫైన్ యువర్ అట్రిబ్యూట్ డైమెన్షన్ నేమ్, సే రిస్క్ and what type of attribute it should be. It should be text, and you can say okay, this type of attribute would get created with your rule. So this is how you do with this particular rule. Try to build this attributes and user defined attributes with help of rule. Rakapothe rep chudandi, okay, kabatti ee roju practice cheyandi, ee video okasari play chesi chudandi ee points. So let me say save. So with this we have completed your user defined attributes and attributes. The next topic that we have in our course is we need to talk about calculation steps. So ippati varaku manam maatladindi, we talked about outline, I think we have also discussed about linked report objects kada. Did we talk about linked report objects? Oh, just definition maatrame icham, we didn't talk about this linked report objects. And we talked about only rule files, outline gurinchi maatladamu. And we have talked about this particular members and dimension. Now we need to talk about your calculation scripts. So if I want to talk about my calculation scripts, in how many ways your SBase database calculated? And your SBase database is calculated in two ways. At a top level, it is calculated in two ways. Okato chesi, your SBase can perform outline calculations. Your SBase can perform outline calculations with BSO. Your SBase BSO application can perform outline calculations. And the second type would be stored calculations. Stored calculations are nothing but executing a calculation script. So the calculation script ni execute chesthe danne manam em antam ante stored calculation script. Nothing but it is going to override your stored values rather than changing a member dynamically. Okay. Now, what is the outline calculation? If I expand my outline under account dimension, if you see, my account is right now label only, like on the stored unte, it is getting calculated with my P&L, balance sheet, profit percentage, COGS, account 01, and tax savings to calculate. So here, what type of calculation I am performing? I am performing some summing up of my values with help of my outline itself. So this is called as outline calculation. Based on your consolidation properties, your outline calculation will be executed. But the outline calculation in any ways law is intended. Your outline calculation can be performed in two ways again. The outline calculations can again be classified, can be performed in two ways. Okata chesi bottom up calculation antaru, ikkada chesi top down calculations antaru. By default, your SBase will be in bottom up calculation. By default, your SBase will be in bottom up calculation, which is the effective method. Default is the effective method, common sense. So bottom up calculation is the best method out of your top down calculation of bottom up calculation. So what is this bottom up calculation on there? లెవెల్ జీరో మెంబర్స్ మీద ఉన్న డేటాని లెవెల్ వన్లేకి, లెవెల్ వన్ మీద ఉన్నది లెవెల్ టూకి, లెవెల్ టూ మీద ఉన్నది అబౌవ్ లెవెల్స్కి అగ్రిగేట్ చేసేదాన్ని మనం బాటమ్ అప్ క్యాలిక్యులేషన్ అంటాము. అదే టాప్ డౌన్ క్యాలిక్యులేషన్ అంటే అకౌంట్స్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ని పిఎండ్ఎల్, బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ పర్సంటేజ్, కాగ్స్, అకౌంట్ 01, ట్యాక్స్ సేవింగ్స్ మీద తీసుకొచ్చి, అలానే పిఎండ్ఎల్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ రెవెన్యూ, ఎక్స్పెన్సెస్ మీద తీసుకొచ్చి, రెవెన్యూ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ రెవెన్యూ 01, రెవెన్యూ 02 మీద తీసుకొచ్చేదాన్నే మనం ఏమంటామంటే టాప్ డౌన్ క్యాలిక్యులేషన్. బాటమ్ అప్ అంటే కింద నుంచి, టాప్ డౌన్ అంటే పైన నుంచి డేటాని అగ్రిగేట్ చేసేదాన్నే మనం ఏమంటామంటే బాటమ్ అప్ క్యాలిక్యులేషన్స్ అండ్ టాప్ డౌన్ క్యాలిక్యులేషన్. డోంట్ బీ ఇన్ ఎ రాంగ్ పర్సెప్షన్ సేయింగ్ దట్ బాటమ్ అప్ అంటే క్లాస్ నుంచి, టాప్ డౌన్ అంటే అకౌంట్ నుంచి, ఇలా ఉండదు. ఆల్వేస్ ఇట్ విల్ బి ఫ్రమ్ యువర్ లెవెల్ 0 టు లెవెల్ 1, ఆర్ జనరేషన్ 1 టు లోయర్ జనరేషన్. జనరేషన్ 1 నుంచి లోయర్ జనరేషన్స్కి వచ్చేదాన్ని టాప్ డౌన్ క్యాలిక్యులేషన్ అంటాము. లెవెల్ 0 నుంచి లెవెల్ అబౌవ్ లెవెల్స్ పోయేదాన్ని బాటమ్ అప్ క్యాలిక్యులేషన్.
సో ఎప్పుడు బాటమ్ అప్ ఎప్పుడు టాప్ డౌన్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ అవుతాయి. మీరు ట్యాక్స్ పే చేస్తున్నారు, ఎవరు పే చేస్తున్నారు, యువర్ ఏ లెవెల్ జీరో మెంబర్. మన సెంట్రల్ గవర్నమెంట్కి ఐఎమ్ ఏ లెవెల్ జీరో మెంబర్, యువర్ ఏ లెవెల్ జీరో మెంబర్. మనం ఎవరికి పే చేస్తాము, యువర్ లోకల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్లో పే చేస్తాము. ఆఫ్టర్ పేయింగ్ యువర్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ యువర్ లోకల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, వాట్ దే డూ, దే టేక్ ఆల్ దిస్ మనీ టు యువర్ స్టేట్ ట్రెజరీ. స్టేట్ ట్రెజరీ ఇన్ టర్న్ విల్ పే ఆల్ దిస్ ట్యాక్సెస్ టు యువర్ సెంట్రల్ ఏం చేస్తుంది, ఆఫ్టర్ కలెక్టింగ్ ఆల్ ట్యాక్సెస్ ఫ్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్, వేరే వేరే స్టేట్స్ నుంచి ఈ ట్యాక్సెస్ని కలెక్ట్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ అమౌంట్ని దగ్గర పెట్టుకుని దిల్ ప్లాన్ ఎ బడ్జెట్ బడ్జెట్ సెషన్స్ ఎవ్రీ ఇయర్ విల్ హ్యావ్ ఎ బడ్జెట్ సెషన్. సో ఈ బడ్జెట్ సెషన్లో వాట్ దిల్ డూ, దిల్ డిస్ట్రిబ్యూట్ దిస్ మనీ టు యువర్ స్టేట్స్ అగైన్. మళ్ళీ కింద స్టేట్లకు పంపిస్తారు, ఏమని పంపిస్తారు, యాజ్ ఎ రైల్వే బడ్జెట్, యాజ్ ఎ ఇండస్ట్రియల్ బడ్జెట్ ఆర్ డిఫరెంట్ డిఫరెంట్ బడ్జెట్స్గా పంపిస్తారు. సో పంపించేటప్పుడు ఏమవుతుంది, దిల్ గివ్ ఏ హోల్ లంసమ్ అమౌంట్ టు యువర్ స్టేట్, మీ స్టేట్ ట్రెజరీకి వస్తుంది. అగైన్ దాట్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ యువర్ ఎమ్ఎల్ఏస్ ఆర్ ఎంపీస్ ఆర్ మంత్రీస్. ఆఫ్టర్ దట్ ఇట్ కమ్ జస్ట్ లైక్ ఐదు గంట గుర్తుందా, సేమ్ యువర్ క్యాలిక్యులేట్ యువర్ టాప్ డౌన్ క్యాలిక్యులేషన్. సో విచ్ ఈస్ ద ఎఫెక్టివ్ మెథడ్ ఇన్ దిస్, ఇఫ్ యూ టేక్ ఇన్ రియల్ లైఫ్ ఆల్సో మనదే ఎఫెక్టివ్గా ఉంటుంది. వీ హ్యావ్ టు ఎఫెక్టివ్లీ పే బట్ వీ విల్ నాట్ గెట్ ఎఫెక్టివ్లీ థింగ్స్ రిటర్న్. సో దాట్ ఈస్ వై యువర్ బాటమ్ అప్ క్యాలిక్యులేషన్ ఇస్ ఎఫెక్టివ్. Okay, this is how your outline calculation, and we have seen most of the outline calculations till now. ఇప్పటి వరకు మనం మ్యాక్సిమమ్ స్టోరేజ్ ప్రాపర్టీస్ వచ్చినప్పుడు మ్యాక్సిమమ్ అవుట్లైన్ క్యాలిక్యులేషన్స్ అన్ని చూసినట్టున్నాం. నౌ ది నెక్స్ట్ థింగ్ దట్ విల్ బి డిస్కసింగ్ ఇస్ అబౌట్ యువర్ స్టోర్డ్ క్యాలిక్యులేషన్స్. ఓకే, సో మనం మ్యాక్సిమం మాట్లాడాం అవుట్లైన్ క్యాలిక్యులేషన్స్ గురించి. ప్లస్ మైనస్ డివైడెడ్ బై డిస్టెన్స్ ఏంటి ఇస్తుంది, ఏమి ఇగ్నోర్ ఏంటి, నెవర్ కన్సాలిడేట్ ఏంటి, ఫార్ములా రాస్తే ఎలా బిహేవ్ చేస్తుంది, డైనమిక్ క్యాల్క్ అనేది అన్నీ చూస్తాం. వీ విల్ స్టిల్ సీ అవుట్లైన్ క్యాలిక్యులేషన్స్ by writing member formulas in it, but for that you need to understand your calculations. So here comes kodiga coding koncham ostundi, but ee coding anedi it is never dependent upon any other coding languages. This is a different coding language. So ikkada kaasta concentrate cheyandi. Most of the time 4 years or 5 years experience unna valla gaani ikkade boltam anta, and most of the time valle vallani 4 years or 5 years vallani gaani ekkuva deenlo kuchobettam, కొద్దిగా ఇంకా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నామని క్యాలిక్యులేషన్స్ చూస్తున్నాం. బట్ ఇదంతా డిఫికల్ట్ టాస్క్ అయితే కాదు. మీకు డెన్సిటీ స్పార్సిటీ బ్లాక్స్ కాన్సెప్ట్ బాగా అర్థమైందంటే నౌ వీ కెన్ గో అండ్ హెడ్ ఇట్ టు యువర్ క్యాలిక్యులేషన్. సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్, రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఐ సే క్రియేట్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ అంటాను. దిస్ పర్టికులర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ విల్ బి లైక్ దిస్. సో నా వర్కింగ్ ఏరియాలో నా క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఓపెన్ అయింది. సో ఇఫ్ యూ సీ యువర్ application and your database is available, and in this you are able to see your dimensions also, what all dimensions are there in your outline. Same things are available in your window, ee particular window lo kanipistundi. After seeing this particular members in my window, you see under this there is something called as insert argument and enable auto compilation ane option undi. In case if I uncheck this, meere anni rayalsu, code anta rayalsu. But we don't know about that particular code. Kabatti what I'll do is I'll enable these two options, insert arguments and enable auto compilation. Insert argument ante em chestunnante, say for example I know one particular command which starts with alphabetic letter S annanukunte, S ani type cheyagane give me all available commands within this. So I need not go and type the entire command, just double click chesthe automatically I'll be getting the command out of that. సో అదే ఎనేబుల్ ఆటో కంపైలేషన్ అనేది సెట్ చేస్తే బ్లూ కలర్లో వస్తాయి, రెడ్ కలర్స్లో వస్తుంటాయి. సో ఈ ఆటో కంపైలేషన్ ద్వారా నీకు తెలిసిపోతుంది నువ్వు రాస్తున్న కోడ్ కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవాలి. స్పెల్లింగ్స్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, ప్రిమిటివ్ చెక్, స్మాల్ ప్రిమిటివ్ చెక్ లాంటి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దిస్ పర్టికులర్ ఇన్సర్ట్ ఆర్గ్యుమెంట్స్ అండ్ దిస్ పర్టికులర్ థింగ్స్ విల్ ఎనేబుల్ ఆటో కంపైలేషన్ అండ్ ఇన్సర్ట్స్ యువర్ ఆర్గ్యుమెంట్ ఆటోమేటిక్లీ. అండ్ ఇఫ్ యూ సీ అట్ ది బాటమ్, these are the calculation commands and functions that can be used within your calculations. So they are categorized as data declaration, control flow, functional, conditional, boolean, relationship functions, operators, mathematical member set, range, allocation, forecast, statistical miscellaneous functions. So ye interview lo they'll never ask how many categories you have in your calculations, in how many ways you can categorize your క్యాలిక్యులేషన్ ఫంక్షన్స్ అని కమాండ్స్ అని మాత్రం అడగరు. దిల్ నెవర్ ఆస్క్ అబౌట్
Okay, but most of the time they'll be asking how many types of calculation keywords you have out here. You can categorize all your calculation keywords into two types. ఒకటి వచ్చేసి క్యాలిక్యులేషన్ కమాండ్స్ కిందకి, ఇంకోటి వచ్చేసి క్యాలిక్యులేషన్ ఫంక్షన్స్ కిందకి కేటగరైజ్ చేయవచ్చు. కీప్ ఇన్ మైండ్ దట్ ఏదైనా మెంబర్ రాసేటప్పుడు అర్ది రేట్ అని స్టార్ట్ అయింది అంటే అర్ది రేట్తో స్టార్ట్ అయిందంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ ఫంక్షన్. అండ్ ఇఫ్ యు ఆర్ డైరెక్ట్లీ స్టార్టింగ్ ఎనీ మెంబర్, ఏదైనా ఒక మెంబర్ని డైరెక్ట్గా వితౌట్ రైటింగ్ ఎనీ అట్ ద రేట్ రాస్తున్నామంటే ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఎ కమాండ్. కమాండ్కి ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ ఏంటంటే కమాండ్స్ విల్ డైరెక్ట్లీ స్టార్ట్ విత్ ఆల్ఫాబెట్స్, వేర్ యాజ్ యువర్ ఫంక్షన్స్ విల్ ఆల్వేస్ స్టార్ట్ విత్ అట్ ద రేట్. అట్ ద రేట్తో స్టార్ట్ అయ్యే వాటన్నిటిని మనం ఏమంటాం ఫంక్షన్స్. యువర్ కమాండ్స్ ఆర్ అగైన్ క్లాసిఫైడ్ ఇన్ టు టూ టైప్స్. ఒకటి వచ్చేసి సెట్ కమాండ్స్, ఇంకోటి వచ్చేసి డేటా కంట్రోల్ ఫ్లో కమాండ్స్ అని చెప్పి. వై డూ వి రిక్వైర్ దిస్ పర్టికులర్ సెట్ కమాండ్స్? సో అంటే కమాండ్స్ అనేవి మళ్ళీ రెండు పార్ట్ కిందకి డివైడ్ చేశాం, డేటా ఫ్లో కంట్రోల్ కమాండ్స్ అని సెట్ కమాండ్స్ అని డివైడ్ చేస్తాం. అంటే డేటా ఫ్లోని కంట్రోల్ చేసేవి డేటా ఫ్లో కమాండ్స్, అలానే సెట్టింగ్స్ని సెట్ చేసే వాటిని మనం ఏమంటామంటే సెట్ కమాండ్స్ అంటాం. విచ్ సెట్టింగ్స్ వీఆర్ గోయింగ్ టు సెట్ అంటే విత్ హెల్ప్ ఆఫ్ దిస్ సెట్ కమాండ్స్ వీఆర్ గోయింగ్ టు సెట్ యువర్ క్యాషెస్. మనం ఎన్ని టైప్స్ ఆఫ్ క్యాషెస్ ఉన్నాయన్నా, వి సెట్ దట్ వీ హ్యావ్ 5 టైప్స్ ఆఫ్ క్యాషెస్ అన్న, రైట్? రిమెంబర్, మర్చిపోయినా, 5 టైప్స్ ఆఫ్ క్యాషెస్ అన్నాం. 5 టైప్స్ ఆఫ్ క్యాషెస్లో వి టాక్డ్ అబౌట్ 4 క్యాషెస్ మోస్ట్లీ, డేటా క్యాషే, డేటా ఫైల్ క్యాషే, ఇండెక్స్ క్యాషే అండ్ డైనమిక్ క్యాల్ క్యాషే, బట్ వీ నెవర్ టాక్డ్ అబౌట్ క్యాలిక్యులేటర్ క్యాషే. వీ హ్యావ్ డిఫైన్డ్ అవర్ క్యాలిక్యులేటర్ క్యాషే ఇన్ సిఎఫ్జి ఫైల్, కానీ మీరు దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అంటే ఐ సెడ్ యూ విల్ బి యూజింగ్ ఇట్ ఇన్ యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్. సో క్యాలిక్యులేటర్ క్యాషే హై, క్యాలిక్యులేటర్ క్యాషే డిఫాల్ట్, క్యాలిక్యులేటర్ క్యాషే లో అనే క్యాషెస్ డిఫైన్ చేస్తాము అన్న. అంటే క్యాలిక్యులేటర్ క్యాషే అనే దాన్ని 3 పార్ట్స్ కిందకి డివైడ్ చేస్తాం, హై, లో, డిఫాల్ట్ అనే పార్ట్స్ కిందకి డివైడ్ చేస్తాం. ఆ డివైడ్ చేసిన 3 పార్ట్స్ని మీరు మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్లో ఎలా యూజ్ చేసుకోవాలి, ఆ సెట్టింగ్ ఎలా సెట్ చేసుకోవాలి, నేను హై యూజ్ చేయాలంటే ఏం కమాండ్ రాయాలి, ఈ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్లో ఐ కెన్ యూజ్ ఆల్ క్యాషే, కంప్లీట్ క్యాషేని యూజ్ చేయొచ్చు, కంప్లీట్ క్యాషే యూజ్ చేయాలంటే ఏం సెట్ కమాండ్ యూజ్ చేయాలి, ఆర్ సమ్ పార్ట్ ఆఫ్ క్యాషేని యూజ్ చేయాలంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి, హై అనే క్యాషేని యూజ్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఐ బి యూజింగ్ ఎ సెట్ కమాండ్ బై నేమ్ కాల్డ్ యాజ్ సెట్ క్యాషే అనే కమాండ్. సెట్ క్యాషే యూ హ్యావ్ హై, డిఫాల్ట్, లో, ఆఫ్, ఆల్ అనే పార్ట్. సో సెట్ క్యాషే హై అంటే ఎంత యూజ్ చేస్తుందంటే ఈ పర్టికులర్ కింగ్ అనే సర్వర్ మీద ఎడిట్ ప్రాపర్టీస్లోకి వెళ్తే విల్ బి ఏబుల్ టు సీ ఎన్విరాన్మెంట్లో యూ హ్యావ్ డిఫైన్డ్ సంథింగ్ కాల్డ్ యాజ్ క్యాల్ క్యాషే హై అని డిఫైన్ చేస్తాం. అంటే ఇన్ కేస్ ఇఫ్ ఐ డిఫైన్ దిస్ పర్టికులర్ సెట్ కమాండ్ లైక్ దిస్, సెట్ క్యాషే హై అని రాశాను అనుకోండి, ఎంత క్యాషే ఈ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్కి యూజ్ అవుతుందంటే 1 GB ఆఫ్ క్యాలిక్యులేటర్ క్యాషే విల్ బి యూజ్ ఫర్ దిస్ పర్టికులర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్. అంటే నేను కింద రాయబోయే క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్కి ఎంత క్యాషే కావాలి అంటున్నాను అంటే హై అనే క్యాషే కావాలి అంటున్నాను, కానీ హై ఎంత డిఫైన్ చేసింది, 1 GB. అలానే ఇఫ్ ఐ సే లో అన్నాను అనుకోండి, సో హౌ మచ్ ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్సెప్ట్ సంథింగ్ కాల్డ్ యాజ్ 500 MB యూజ్ అవుతుంది, 500 MB. సో డిఫాల్ట్ నేను డిఫైన్ చేయలేదు కాబట్టి ఐ కెన్ స్టిల్ యూజ్ డిఫాల్ట్. ఆర్ ఆల్ అన్నాం అనుకోండి, మీ పర్టికులర్ ర్యామ్ మీద ఎంత మెమరీ ఉంటే, ఎంత ఫ్రీ మెమరీ ఉంటే మొత్తాన్ని క్యాషే కింద యూజ్ చేయాలి. ఓకే, ఎంత ఫ్రీ ర్యామ్ ఉంటే దాని మొత్తాన్ని, అదే 2003 అయితే 2 GB కన్నా ఎక్కువ యూజ్ చేయాలి, యూ కెన్ బి యూజింగ్ ఓన్లీ అప్ టు 2 GB. అదే ఇప్పుడు 2008 సర్వర్ అని మీ సర్వర్ మీద ఎంత ఫ్రీ ర్యామ్ ఉంటే అంతటిని యూజ్ చేసేస్తారు, ఎవ్రీథింగ్ విల్ బి యూజ్ యువర్ క్యాష్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ విల్ బి గోయింగ్ విత్ క్యాల్క్ క్యాషే హై అనే దాంతో వెళ్తాం. So
will be going with the property called as set calc cache file. ఈ పైప్ సింబల్ వచ్చింది అంటే అర్థం ఏంటంటే ఆర్ అని అర్థం, ఆర్ అని అర్థం. రెండు ఆంపర్సన్లు రాస్తే అండ్ అని అర్థం. ఓకే, జస్ట్ లైక్ యువర్ సి లాంగ్వేజ్ లో రాస్తాం. సో దిస్ ఇస్ మై సెట్ కమాండ్. అంటే ఈ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఇప్పుడు 1 GB యూజ్ చేస్తుంది. నేను క్యాలిక్యులేటర్ క్యాష్ ఎక్కువ యూజ్ చేస్తే మంచిదా, తక్కువ యూజ్ చేస్తే మంచిదా? మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ షుడ్ బి యూజింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలిక్యులేటర్ క్యాష్. వాట్ విల్ హ్యాపన్, సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంతకు ముందు రన్ చేసిన క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ లో మల్టిపుల్ క్యాలిక్యులేషన్స్ ఉన్నాయి, వెరీ ఫ్రీక్వెంట్లీ సేమ్ క్యాలిక్యులేషన్స్ పర్ఫామ్ చేస్తుంది. అలాంటప్పుడు నాకు ఏం కావాలి, ఎవ్రీ టైమ్ ఇట్ హ్యాస్ టు గో అండ్ చెక్ మై క్యాష్. అండ్ ఇట్ ఈస్ క్యాలిక్యులేషన్స్ స్టోర్ అయ్యేది వచ్చి మోర్ దాన్ 5 GB స్టోర్ అవుతుంది. అలాంటప్పుడు మొత్తం క్యాలిక్యులేషన్ రన్ అయితే స్టోర్ అయ్యేది 5 GB, 5 times సేమ్ క్యాలిక్యులేషన్ పర్ఫామ్ చేస్తుంది. సో ఎవ్రీ టైమ్ ఇట్ గో అండ్ గెట్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై క్యాష్. ఇన్ దాట్ కేస్ ఐ షుడ్ బి యూజింగ్ సెట్ క్యాష్ హై. And the next command that I would be using is set calc parallel n anostundi. Ikkada application name, database name antundi. Ee square brackets lo ostunnayi ante those are optional. Enduku optional antunnanu ante, you see your application name meer create chestunna ee calculation script den kinda create chestunnaru, CRA ane dan kinda already create chestunnaru, alane database EMP ane dan kinda create chestunnaru. Alantappudu malli nenu dinni rayalsina avasaram ledu kabatti I'm going to remove it. మీ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్ లో ఎక్కడైనా కానీ స్క్వేర్ బ్రాకెట్స్ లో వచ్చాయంటే దట్ ఈస్ అన్ ఆప్షనల్ పార్ట్ అని అర్థం. యూ కెన్ రిమూవ్ దట్. సో నౌ సెట్ క్యాల్క్ ప్యారలల్ ఎన్ అంటున్నాడు. మీ ఎన్ అనేది ఇట్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ విత్ 1, 2, 3, 4 అనే నంబర్ వరకు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఏదర్ యూ కెన్ పుట్ ఇట్ యాజ్ 1, ఎన్ ప్లేస్ లో 1 పెట్టచ్చు, లేదా 2 పెట్టచ్చు, లేదా 3 పెట్టచ్చు, లేదా 4 పెట్టచ్చు. ఇది 32-bit ప్రాసెసర్. If it is a 64-bit processor, you can set it up to 6. And then 1 betachu, 2 betachu, 3 betachu, 4 betachu, 5 betachu, 6 betachu. But if it is your 11.1.2.3 new version, which is the latest version, you can set it up to 128. 1 betachu, 2 betachu, 128 worth betachu. What is this number doing? Then 1 betate emo, 2 betate emo, 3 betate emo. So, nenu kinna rase calculation script ni, ఇఫ్ ఐ ఆస్క్ ఓన్లీ 1 ప్రాసెసర్ టు ఎగ్జిక్యూట్, ఒకే ప్రాసెసర్ని ఎగ్జిక్యూట్ చేయమన్నా అంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్ టు ఎగ్జిక్యూట్ కంప్లీట్ క్యాలిక్యులేషన్. అదే ఇఫ్ ఐ ఆస్క్ టు ఎగ్జిక్యూట్ 2 ప్రాసెసర్స్, అంటే ఇప్పుడు ఏమవుతుంది, యువర్ వర్క్ ఈస్ గెటింగ్ షేర్డ్ అమాంగ్ 2 ప్రాసెసర్స్. సో వాట్ విల్ హ్యాపన్, ఆబ్వియస్లీ హాఫ్ అమౌంట్ ఆఫ్ టైమ్ విల్ బి రిడ్యూస్. అలానే ఇఫ్ ఐ సెట్ 3 ప్రాసెసర్స్, దెన్ స్టిల్ యువర్ యాక్టివ్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ రన్ టైమ్ విల్ బి రెడ్యూస్, తొందరగా రన్ అయిపోయి మీకు రిజల్ట్స్ వచ్చేస్తాయి. సో ఈ క్యాల్క్ ప్యారలల్ ఎన్ అనేది ఏం చెప్తుందంటే, ఇన్ హౌ విత్ హౌ మెనీ ప్రాసెసర్స్ ఐ షుడ్ బి క్యాలిక్యులేటింగ్ దిస్ పర్టికులర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ అనేది చెప్తాను. సో దిస్ ఇస్ అ 34-bit ప్రాసెసర్ కాబట్టి ఐ సెట్ ఇట్ టు 4. ఇఫ్ ఐ సెట్ ఇట్ టు 6, స్టిల్ ఇట్ విల్ బి టేకింగ్ ఓన్లీ 4 ప్రాసెసర్స్ టు క్యాలిక్యులేట్ దిస్ పర్టికులర్ క్యాలిక్యులేషన్. సో దీస్ ఆర్ ద 2 సెట్ కమాండ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు discuss today. After setting this, I need to verify whether I can use this calculation script or not. So for that, there is an option called as set check syntax and option only. Click on this. It says syntax check was successful until here. Now I want to save this. Graphical ga ikkada save ane button ni deeni kodachu lekapothe file lake velli save ane option select. Both are one and the same. So I'll say save ante, where should your calculation scripts be stored ante, all your database components should be stored into sbase components. So DBM no, my calculation script name will be test 1 and method. And what is the extension of your calculation script? Okay, CFC is the extension of my calculation. Rule file aithe RUL, calculation script aithe CSC. I'll say okay. Now if you see here, you are able to see a new heading called as calculation scripts. సో క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్ కింద టెస్ట్ వన్ అనేది క్లియర్ అప్ దిస్. సో టుమారో విల్ బి డిస్కసింగ్ అబౌట్ అదర్ సెట్ కమాండ్స్. ఆఫ్టర్ డిస్కసింగ్ దోస్ సెట్ కమాండ్స్ దెన్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు డేటా ఫ్లో కంట్రోల్. ఆఫ్టర్ దట్ విల్ బి డిస్కసింగ్ విత్ డేటా ఫ్లో కంట్రోల్ కమాండ్స్ విల్ బి యూజింగ్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అయిపోతుంది యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్ అంటే. సో ఇవి ఎందుకు ఇలా చేస్తున్నాము, ఎందుకు ఇవి ఇలా సెట్ చేస్తున్నామంటే, నేను మిమ్మల్ని సే ఇఫ్ ఐ ఆస్క్ యూ టు సెట్ ఎ స్పేస్ పర్ఫార్మెన్స్,
మీరేం చేస్తారు, యూ డూ ఆల్ ద సెటప్స్, స్టేజ్ మీద మైక్ ఉండాలి, అలానే యూనిట్. ఎందుకు మైక్ కావాలి? టు మేక్ యువర్ వాయిస్ లౌడర్. సేమ్ వేస్ నేను ఈ క్యాలిక్యులేషన్స్ పెట్టి ఎగ్జిక్యూట్ చేసే ముందు నేను ఏం చేస్తున్నా అంటే దీని రిక్వైర్మెంట్స్ అన్నింటిని సెట్ చేసుకుంటున్నాను. సో ఈ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్కి అడిక్యువేట్ క్యాష్ ఇస్తున్నాను. అలానే ఎన్ని ప్రాసెసర్స్ కావాలి ఈ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ అనే దానికి ఆ రిక్వైర్మెంట్ తీసుకొని ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తున్నాను. ఇలాంటి సెట్టింగ్స్ అన్ని చేసి ఏం చేస్తున్నాను, ఆఫ్టర్ దట్ ఐ గోయింగ్ టు రన్ మై క్యాలిక్యులేషన్. అంటే యూ ఫస్ట్ హ్యావ్ టు ఇనిషియలైజ్ యువర్ లైబ్రరీస్. సి లాంగ్వేజ్ రాసేటప్పుడు ఫస్ట్ మీరు ఏం రాయాలి, హ్యాష్ ఇంక్లూడ్ స్టూడియో డాట్ హెచ్ అని రాయాలి. ఎందుకు రాయాలి? ఇఫ్ యువర్ ప్రింటర్ స్కానర్ వర్క్ అవ్వాలంటే యూనిట్ ఇనిషియలైజ్ యువర్ స్టూడియో డాట్ హెచ్. యువర్ ప్రింటర్ అండ్ స్కానర్ ఈస్ డిఫైన్డ్ ఇన్ స్టూడియో డాట్ హెచ్. స్టూడియో డాట్ హెచ్ లో డిఫైన్ చేస్తుంటాయి అంటే దాని ప్యాకేజ్ అక్కడ రాసింటాడు, ప్యాకేజ్ అక్కడ రాసుంటాడు కాబట్టి ఇవి ఇక్కడ వర్క్ అవుతాయి. అవి అక్కడ ఇన్ కేస్ మీరు ఇనిషియలైజ్ చేయకుండా మీరు సి ప్రోగ్రామ్ రాశారనుకోండి, మెయిన్తో స్టార్ట్ చేశారనుకోండి, ఇట్ విల్ నాట్ వర్క్. సేమ్ వేస్ ఈ పర్టికులర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ రాసేటప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అంత రిక్వైర్మెంట్ అయితే లేదు మనము. వితౌట్ దిస్ సెట్ కమాండ్స్ ఆల్సో ఐ కెన్ రైట్. కాకపోతే ఏంటంటే డిఫాల్ట్ సెట్టింగ్స్తో రన్ అవుతుంది. నా క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్ ఎక్కువ టైం పడుతుందంటే ఫ్రమ్ ఆప్టిమైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వాట్ షుడ్ ఐ బి డూయింగ్, ఐ షుడ్ బి సెట్టింగ్ దిస్ సెట్ కమాండ్స్, ఐ షుడ్ బి సెటింగ్ దిస్ పర్టికులర్ సెట్ కమాండ్స్. సో ఆఫ్టర్ సెటింగ్ దిస్ పర్టికులర్ సెట్ కమాండ్స్ ఐ విల్ బి రన్నింగ్ మై క్యాలిక్యులేషన్. ఓకే, సో దిస్ ఇస్ సంథింగ్ అబౌట్ యువర్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్. టుమారో విల్ బి సీయింగ్ అబౌట్ అదర్. క్లియరా ఈరోజు క్లాస్? ఏం అర్థం కాలేదు కొద్దిగా. రైట్, మనం ఇక్కడ ఏం డిస్కస్ చేయలేదు, ఓన్లీ టూ థింగ్స్ వీ హావ్ డిస్కస్. క్యాషే హై అన్నాము, అలానే క్యాల్ ప్యారలల్ ఫోర్ అన్నాము. యూ హ్యావ్ 11 to 12 కమాండ్స్. సో విల్ బి టాకింగ్ అబౌట్ ఆల్ దోస్ 11 to 12 కమాండ్స్ గురించి మాట్లాడి, దెన్ విల్ బి టాకింగ్ అబౌట్ యువర్ డేటా ఫ్లో కంట్రోల్ కమాండ్స్. దే బీ సమ్వేర్ అరౌండ్ 6 or 7. బట్ కమింగ్ టు యువర్ ఫంక్షన్స్, యూ హ్యావ్ 128 ఫంక్షన్స్. బట్ మీ రియల్ టైంలో యూస్ చేసే ఫంక్షన్స్ మీరు యూస్ చేస్తారంటే 5 to 6 ఫంక్షన్స్ యూస్ చేస్తారు. ఈ 5 to 6 ఫంక్షన్స్ విల్ ఇండైరెక్ట్లీ ఇంప్లైస్ టు అదర్ 40 ఫంక్షన్స్. ఈ 5-6 ఫంక్షన్స్ నేర్చుకుంటే 40 ఫంక్షన్స్ వచ్చేస్తాయి. అండ్ యూ డోంట్ రిక్వైర్ అదర్ ఫంక్షన్స్, మోస్ట్ ఆఫ్ ద టైం అవసరం లేదు. వాటి మీద మీరు ఎప్పుడైనా ఐడియా కావాలంటే దెర్ ఇస్ ఎ బ్లాగ్, హైపీరియన్ ఇస్ బెస్ట్ టెక్నికల్ రెఫరెన్స్ అనుకుంటాను ఒకసారి, విల్ బీ ఏబుల్ టు సీ దాంట్లో ఇన్ఫర్మేషన్. క్లియర్? నౌ వి ఆర్ కమింగ్ టు ఎ ఫేజ్ వేర్ వీ డోంట్ అండర్స్టాండ్ కదా. ఫస్ట్ 5-6 క్లాసెస్ ఆర్ 7 క్లాసెస్ ఇంతవరకు ఎలా ఉంది అంటే వి వేర్ వెరీ ఎస్బేస్, మనమే రా